Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mahasena Rajesh ku chukkederu Chandrababu ku Dalita netala serious warning. తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఉమ్మడి గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. కొద్ది రోజుల బ్రేక్ తర్వాత ఆయన మళ్లీ ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని పునరుద్ధరించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లనున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేయడానికి ఆయా జిల్లాల టీడీపీ నాయకులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. ఈ పర్యటన సందర్భంగా మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఈ నెల 16వ తేదీన చేరికకు ముహూర్తం పెట్టుకున్నారు. చంద్రబాబు చేతుల మీదుగా ఆయన టీడీపీ కండువాను కప్పుకోనున్నారు. నిజానికి ఆయన తొలుత జనసేనలో చేరొచ్చనే ప్రచారం విస్తృతంగా సాగింది. దీనికి ముహూర్తం కూడా ఖరారైందనే వార్తలు వచ్చాయి. జనసేనలో చేరతారంటూ జరిగిన ప్రచారాన్ని సమర్థించారు. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజాగా టీడీపీలో చేరబోతున్నారు. కాగా చంద్రబాబు సమక్షంలో మహాసేన రాజేష్ తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. టీడీపీలోని దళిత నాయకులు ఆయన చేరికను గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లే కనిపిస్తోంది. ఆయనను పార్టీలో చేర్చుకుంటే జరగబోయే పరిణామాల గురించి వారు చంద్రబాబుకు సైతం హెచ్చరించారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ దళిత ఐక్య వేదిక పేరు మీద ఓ లేఖ విడుదల చేశారు. ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తాను టీడీపీలో చేరబోతున్నట్లు మహాసేన రాజేష్ ఇటీవలే ఫేస్బుక్ పోస్టు ద్వారా తెలియజేశారని, అదే గనుక జరిగితే పార్టీలో కొనసాగుతూ వస్తోన్న దళిత నాయకులందరూ మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని ఈ లేఖలో పొందుపరిచారు. ఈ రాజీనామా లేఖలను అంగీకరించాల్సి ఉంటుందని చంద్రబాబుకు సూచించారు. గతంలో చంద్రబాబు నారా లోకేష్పై మహాసేన రాజేష్ అనేక ఆరోపణలు చేశారని, చాలామంది దళితులను తమ పార్టీకి దూరం చేశారని టీడీపీ దళిత ఐక్యవేదిక నాయకులు గుర్తు చేశారు. వైసీపీలో కొద్ది రోజులు పనిచేశారని చెప్పారు. జనసేనలో చేరాలనుకుని చివరికి టీడీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు. ఆయన ఏదో ఆశించే టీడీపీలో వస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఇన్ని సంవత్సరాలుగా తాము ఏమీ ఆశించకుండా టీడీపీలో పనిచేస్తున్నామని చెప్పారు. ఎన్నికలలో టీడీపీ గెలిస్తే దానిని మహాసేన రాజేష్ తన ఖాతాలో వేసుకుంటాడని దళిత ఐక్యవేదిక నాయకులు స్పష్టం చేశారు. అలాంటి వారిని చేర్చుకుని పార్టీ విలువలను దిగజార్చొద్దని వారు చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. తమ విజ్ఞప్తిని కాదని, మహాసేన రాజేష్ను పార్టీలో చేర్చుకుంటే నిస్సంకోచంగా తాము రాజీనామా చేస్తామని హెచ్చరించారు. టీడీపీ అంటే కొన్ని విలువలు, విశ్వసనీయత కలిగిన పార్టీ కావడం వల్ల తమ సలహాలను పాటిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.